రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి గతంలో తెలిపిన మాదిరిగానే ఆదివాసీ దినోత్సవం రోజు ఆమె సిద్ధం చేసిన అంబులెన్స్ ప్రారంభించారు. అంగన్వాడీ వర్కర్గా ఉన్నప్పటి నుంచి ఎంతో మంది పట్టణాల్లోని ఆసుపత్రిలో చనిపోతే సొంత గ్రామాలకు డెడ్ బాడీలను తీసుకువచ్చేందుకు పడే ఇబ్బందులను చూశానన్నారు. అలాంటి అవస్థలు ఇకపై లేకుండా ఈ అంబులెన్స్ ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. నా నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అందరూ ఎంప్లాయీస్ ఉండరు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, గిరిజనులు కూలికి వెళ్తే గానీ పొట్ట గడవనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు ఉన్నారు. ఏంటంటే ఇక్కడ చాలా మంది అనారోగ్య సమస్యల్లో బాధ పడతా ఉంటారు, వీళ్ళకి రిఫర్ చేస్తారు, కాకినాడ రాజమండ్రి రిఫర్ చేస్తే అక్కడ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల, అనుకోని సంఘటనల వల్ల ఒకవేళ అక్కడ చనిపోయినట్లయితే కాకినాడ నుంచి మన రంపచోడవరం రావాలి అంటే ఆ బాడీ సొంత ప్రదేశానికి రావాలంటే 25,000-30,000 అంబులెన్స్ ఖర్చులు అడుగుతున్నటువంటి పరిస్థితి, లేదంటే ఆయిల్కి డబ్బులు ఇమ్మని అడుగుతున్నటువంటి పరిస్థితి, లేకపోతే ఆ డ్రైవర్ డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ నా దృష్టిలో పెట్టుకొని నేను నా భర్త ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకున్నటువంటి 2 వెహికల్స్ లో ఒక వెహికల్ ని, అంటే నేను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసినప్పుడు కొనుక్కున్నటువంటి ఒక బొలెరో వెహికల్ ని ఈ రోజు నా ప్రజలకు ఆ యొక్క మృతదేహాలను తరలించడానికి, నా నియోజకవర్గాన్ని తరలించడానికి ఒక అంబులెన్స్ గా తయారు చేయడం జరిగింది. ఈ రోజు ఈ ఆదివాసీ దినోత్సవం రోజు నా ప్రజలకి ఈ వెహికల్ ని అంకితం చేస్తా ఉన్నాను. ఇది రంపచోడవరంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం వద్దే ఉంటుంది. దీనికి ఒక డ్రైవర్ ని కూడా నియమించాము, 15,000 జీతం ఇచ్చి అతనికి కూడా ఒక ఉపాధి కల్పించినట్టు అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి, 2 ఫోన్ నెంబర్లు ఇచ్చాము, ఇది ఎప్పుడు రంపచోడవరంలో అందుబాటులోనే ఉంటుంది. ఎప్పుడు ఏదైనా సరే, ఏది జరిగినా సరే, మీరు ఎప్పుడైనా మాకు కాల్ చేస్తే మీ యొక్క సమస్యల్లో అయినా ఇబ్బందుల్లో అయినా ఎప్పుడు కూడా ఈ మిరియాల శిరీషాదేవి మీకు ఎప్పుడు అండగా ఉంటుందని ప్రజలకి మరొకసారి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలియజేస్తే ముగించుకుంటా ఉన్నాను. నమస్కారం.